ఆంధ్రజ్యోతి గుటబాయ పరార్ శ్రీలంక అధ్యక్ష నివాసంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారు బారికేడ్లు తోసుకొని దూసుకెళ్లిన జనం విద్వాంసం లేకుండా ఇల్లు స్వాధీనం స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన ప్రజలు శుక్రవారం రాత్రి వెళ్లిపోయిన గుటబాయ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు వార్తలు నౌకలో తరిలిన సూట్ కేసులు ఇతర సామాగ్రి కొందరు వ్యక్తులు వెళ్ళారన్న హార్బర్ మాస్టర్ రాజీనామాకు సిద్ధమన్న ప్రధాని విక్రమసింగే ఆయన ప్రైవేట్ ఇంటికి నిరసనకారుల నిప్పు స్పీకర్ అధ్యక్షతన పార్లమెంట్ లో నేతల భేటీ తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ మహీందానట అలా చూసుకో ఒక విఫల నేతను గద్దెదించడానికి దేశం మొత్తం ఇంతలా ఏకమవడాన్ని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు నేను ఎప్పుడు శ్రీలంక ప్రజల పక్షానే ఉంటా ప్రజలంతా ఈ విజయాన్ని ఆస్వాదించాలి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి గుటబాయ కోట కూలిపోయింది ఆయన ఇప్పటికైనా రాజీనామా చేస్తే బాగుంటుంది శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య చెప్తున్నటువంటి మాట అయితే ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ఇక్కడ పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అధికారం ఏది ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిండు ఇక్కడ సిద్ధు ఆ ప్రయత్నం చేసిండు yes అక్కడ అదేంటి పంజాబ్ లో ఆ తర్వాత ఇప్పుడు జయసూర్య కూడా ఆ ఈ పని మాట్లాడుతుంది ఇక శ్రీలంక అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులంటూ ఈ తెలంగాణ ఇగో ఎన్నడోసారి కేసీఆర్ నువ్వు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఉందిగా ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఇట్లా కొడతారు నీ ఫామ్ హౌస్ లోకి వచ్చి నీ ఫామ్ హౌస్ కాడ నీ నడింత కట్టిన స్విమ్మింగ్ పూల్ లో పిల్లల్ని తీసుకొచ్చి ముడి కడుగుతారు ఇట్లా ఆ రోజు రాకపోతే అడుగు బరాబర్ వస్తుంది ఇంకో విర్ర వీగినటువంటి నియంతలే కుప్పగూలిపోతా ఉన్నారు నువ్వెంత నీ లెక్కెంత నీ కొడుకు అహంకారం ఎంత ఇది తప్పది మీకు తప్పకుండా ఈ రోజు వస్తుంది లంకను ముంచిన సోదర చతుష్టయం రాజపక్సేల హయాంలో దేశం సంక్షుభితం ఎల్టీటీ నిర్మూలనతో జాతీయవాదుల మద్దతు దాన్ని దన్నుగా రాజకీయాలపై ఆధిపత్యం సేంద్రీయ సాగుతో అగమ్య గోచరం చైనాతో చెలిమి కట్టి అవినీతి దారిలో నడిచింది చైనా చైనాతో చెలిమి ఎట్లా కట్టిన గడికోపారి మనసు అన్నా చెప్తాడు పక్కనున్న చైనా జిడిపి $16 trillion మనది 3-3.5 చైనాను చూసి నేర్చుకోవాలిగా అంటాడు చైనాను చూసి నేర్చుకుంటే చైనాను చూసి నేర్చుకుంటే గిడుకు వచ్చింది మళ్ళీ ఇదే చతుష్టయం ఇక్కడ ఉంది సేమ్ సోదర చతుష్టయం ఎట్లుందో ఇక్కడ కూడా కేసీఆర్ కుటుంబ చతుష్టయం కూడా గట్టే ఉంది చైనాకు సపోర్ట్ చేసింది సేంద్రీయ ఎరువులు ఇక్కడ సేంద్రీయ సాగుతో అగమ్య గోచరం అంటే సేంద్రీయ ఎరువుల దిగుమతి తగ్గించి మన తాను కూడా మరి 27 లక్షల టన్నులు కానీ 27 లక్షల టన్నులు కానీ 100% ఫ్రీ అని ఇక్కడ ఇక్కడ మన సేంద్రీయ రైతు మనం చెప్పాడు కేసీఆర్ కు ఈ శ్రీలంక ఏది రాజపక్సే గుటబాయ రాజపక్సేకు దగ్గర పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు కామెంట్ లో చేయండి కేసీఆర్ కు ఆ శ్రీలంక అధ్యక్షుడు గుటబాయ రాజపక్సేకు మధ్యలో పోలికలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా మీకు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా మీకు కేసీఆర్ గుటబాయ పోతాం పోయి జరా చూసిరా వెంకటేశము పుట్టుకుని ఆయనతో గాలిపడరు అంటే కాక రమ్మంటే వర్షం రమ్మంటే వస్తాట అన్నా మన కేసీఆర్ వర్షం రమ్మని ఆదేశించి ఒక పెగ్గు వేసి పడుకున్నట్టున్నాడు తొందరగా లేపాలి లేకపోతే వర్షం ఆగదట ఎస్ ఎస్ కనిపిస్తుంది కనిపిస్తే ఇటు వచ్చి ఓటు కుమ్మరి జీరు ఒక దెబ్బ కొట్టిపోరు ఇలా ఒక దెబ్బ ఇలా కొట్టిపోతే అడిపా వస్తున్నాయి పోలికలు కాక ఇక నీకు ఈ తెలంగాణ గుటబాయను కాకపోతే అడుగు మంత్రులకు ఎదురుగాలి సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన మంత్రులకు ఈసారి గట్టి పోటీ సర్వేలు క్షేత్రస్థాయి పరిస్థితులతో నష్టం కొందరు మంత్రుల పట్ల సానుకూలత జాబితాలో కేటీఆర్ హరీష్ ఎర్రబల్లి గంగుల రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్ కు ఈసారి గట్టి పోటీ తప్పదా ఏకంగా సీఎం కేసీఆర్ కేబినెట్ లోని మంత్రులకు వారి సొంత నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అంటే అవునని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి స్వయంగా టీఆర్ఎస్ చేయిస్తున్న సర్వేలోనూ ఈ విషయం వెల్లడవుతున్నట్టు తెలుస్తుంది కొందరు మంత్రుల పరిస్థితి అయితే ఇబ్బందికరంగానే ఉన్నట్టు సమాచారం ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే వారికి ఎదురీత తప్పకపోవచ్చు అని అంటున్నారు టీఆర్ఎస్ తరఫున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపీఎక్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సర్వేలు కొత్త కాకపోయినా ఈసారి రాండమ్ గా చేసినటువంటి సర్వేలల్లా ఇక ఎవరు మంత్రులు గెలుస్తారా అంటే కేటీఆర్ హరీష్ రావు ఎర్రబల్లి గంగుర ఈ నలుగురే గెలుస్తారట తత్తిమూల ఓడిపోతున్నాడు అయితే కేటీఆర్ హరీష్ రావు ఎర్రబల్లి ఎట్లా గెలుస్తారు వీళ్ళు ఎట్లా గెలుస్తారంటే తెలంగాణ ప్రజల సంపద అంతా తీసుకుపోయి ఆడనో ఇన్నో ఖర్చు పెట్టారు అయినా ఆ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలమోళ్ళ ఇండ్ల ఇండ్లన్నీ
సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తే అయిపోయా. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న వెలమోల్ ఇన్లేని అక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలి? మన సూర్యారావు నాకు చెప్తే అన్నీ చెప్తాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న లెక్క అంతున్నది ఆయన తర. సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరి జనాభా అయింది ఒకసారి చెప్పండి. అయితే సిద్దిపేట జిల్లా మొత్తంలో వెలమోళ్ళ ఇండ్లు ఎన్ని ఉన్నాయంటే 123 అట. 123 కడపలు ఉన్నోడే మంత్రి ఎమ్మెల్యే అవుతాడు ఆడ. సిద్దిపేటలో ఉన్నటువంటి యాదవులు ఎంతమంది ఉన్నారో చూసుకురా మీరు. ముదిరాజులు ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చూసుకురా. హరీష్ రావు ఎట్లా అవుతాడా ఎమ్మెల్యే ఆడ? మీరు కదా ఓట్లు మీయేనా? ఏ కేటీఆర్ సిరిసిల్ల కాడ పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు? ఎన్నడన్నా ఒకసారి ఓటు వేసుకున్నారా మీరు? ఎన్నడన్నా సిరిసిల్ల పద్మశాలీలు ఎన్నడన్నా అయ్యో మేము కదా ఓట్లు వేసుకొని మేము కదా మెజారిటీ ప్రజలం అని ఎప్పుడన్నా ఆలోచన చేసిరా? ఒక్కరిని పంపించరా? ఒక్కనన్న అసెంబ్లీకి తోలకపోతే మళ్ళా మేమంతా ఐక్యత మళ్ళా మాది మార్కాండేయ అని మళ్ళా ముచ్చట చెప్తారు. డైలాగులు గీడ గీడ చెప్పరా? సిరిసిల్లకి వెళ్ళి ఒక్క ఒక్క పద్మశాలి బిడ్డను అసెంబ్లీకి దూరలేనటువంటి మీరు రేపు పొద్దుగాల ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నెరవేరుస్తారు. ఆ తర్వాత ఈ ఈ సాధనాసురుల విద్యా ఈ ఇంత ఇంత గొప్ప ఏది ఏది జాతికి కీర్తి ఏదైతే ఉందో దాన్ని ఎట్లా కొనసాగిస్తారు మీరు? అందరి సిద్ధారెడ్డి ఒక మాట చెప్తారు వాళ్ళ గురించి, గొప్పతనం గురించి. ఎవరు సిరి అంటే నేతన్నల గురించి ఏమంటాడంటే, కృష్ణుడు ఏం చేస్తాడు అది ద్రౌపదికి చీరనిస్తాడు. ఒక్క చీరనిచ్చినోడే దేవుడైనప్పుడు ఈ ప్రపంచానికి మొత్తం వస్త్రాలను ఇస్తున్నాడు మిమ్మల్ని ఏమనాలా అంటాడు. దేవుళ్ళే 100%. గట్టుకుంటోళ్ళు మీకేమో మీకు సోయి లేకపోయా? మీకు చెప్పి చెప్పి యాస్ట్ వస్తా ఉంది. నేను కూడా చాలా సార్లు చెప్పిన సిరిసిల్ల కాడ నేత కార్మికులారా, నేత సోదరులారా, నేత ఓటరు మహాశైలారా, మీకు దండం పెట్టి చెప్తున్నాడు తీన్మార్మలన్న. అది మీదే సిరిసిల్ల. సిరిసిల్ల మంది చేతిలో పెట్టి మీరు అడుక్కుంటున్నారు. సిరిసిల్ల మీదన్న 100% మీదే. టెక్స్టైల్ పార్కులు పిస్టైల్ పార్కులు నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఇన్నేళ్ళు బట్టి నువ్వు మందిని గెలిపించుకుంటూ వచ్చినావు కదా, ఒక్కసారి నువ్వు గెలిపించుకో. నీ ఓడు మంచి పనికైనా ఇంట్లో ఉండాలంటారు. నీ ఓడు ఉంటేనే సిరిసిల్ల కష్టాలు పోతాయి. ఈ రోడ్లు కేటీ రామారావులు వీళ్ళతోటి ఏం కాదు, మీరు అర్థం చేసుకోలేదు. ఇట్లా ఇక ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడు, ఏడ పాలకుర్తి కాడ. పాలకుర్తి కాడ ఉన్న కురుమూల సంఖ్య ఎంత, ఎర్రబల్లి దయాకర్ రావు ఎంత? ఇక్కడ గంగుల కమలాకర్ ఉన్నాడు. గంగుల కమలాకర్కు సంబంధించినటువంటి కమ్యూనిటీ అక్కడ ఎంతమంది ఉన్నారు? కరీంనగర్ కాడ. మిగతా కమ్యూనిటీలు ఎంతమంది ఉన్నారు? మీరేమనుకుంటారంటే ఓట్లకి కులాలు ఎక్కడి? మళ్ళీ కులాలు లేవనే మాట పురపాటున కూడా అనుకోకుర్రి. ప్రతిదీ కులం మీదనే నడుస్తుంది. ఇక్కడ లేవని ఎవడని అనుకుంటే అది పొరపాటు. 100% కులాలే ఉన్నాయి. కాబట్టి ప్రజలారా, మీరు ఇన్ని రోజులు మనం ఓటేసినప్పుడు ఏం కులం లేదు మతం లేదు అంటారు, ఓటు పడ్డాక వాడు అనుకుల పనికే చేసుకుంటాడు. ఎస్, అది జాగ్రత్త. ఇక గజ్వేల్ నుంచి పోటీ చేస్తా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన. నేను చెప్పలేదా నువ్వు గజ్వేల్ నుంచి చేస్తావేమో, కానీ కేసీఆర్ గజ్వేల్ నుంచి పారిపోయి ఆసిఫాబాద్ అడవులలో కూర్చున్నా అడిగిపోయి పోటీ చేస్తాను నేను. అంతే, కేసీఆర్ మీద పోటీ చేస్తాను నేను. ఈటల రాజేందర్ గారు ఒకరు ముందుకు వచ్చిండు, ఏమని నేను గతంలో చేసిన వెళ్ళి ప్రధాన లీడర్లు ఎవరు ఉన్నారో ఒక దగ్గరనే పోటీ చేద్దాం రండి అని చెప్పిన. ఎస్, రండి. వస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని చెప్పి ఈటల రాజేందర్ గారు ప్రకటించారు. గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేయడని చెప్పి చాలా మంది అంటారు. నేను అందుకోసం చెప్పిన గజ్వేల్లో కాదు, కేసీఆర్ ఏడ పోటీ చేస్తే తీన్మార్మాలన్న ఆడపోటీ చేస్తాడు. దానికి ఈటల రాజేంద్ర గారు రెడీగా ఉండాలి, రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉండాలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రెడీగా ఉండాలి, షర్మిల రెడీగా ఉండాలి, బండి సంజయ్ గారు రెడీగా ఉండాలి అక్కడే పోటీ చేయడానికి. అప్పుడు లీడర్ ఏంది, లీడర్ కథ ఏంది, మొత్తం తెలిపోతుంది. ఎవడు ఉండాలి మాకు ముఖ్యమంత్రి, ఎవడు ఉండాలి కథ అనేది అన్నీ చెప్తారు కదా జనం. ఎల్బీనగర్ నుంచి బండి సంజయ్ పోటీ.
టీఆర్ఎస్ ఖాళీ కాబోతుంది, శరికలపై సీక్రెట్ ఆపరేషన్ అంటూ కొత్త కొత్తలకు ఇట్లే ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయిన ఆడపడుచు అత్తగారింటికి పోయినప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఏది కొత్తగా ఏదో మన కమిటీ శరికల కమిటీ ఇచ్చారు కదా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కామన్ కామన్. తెలిపివని వాన, రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా నవీపేటలో 20.6 సెంటీమీటర్లు, నల్లగొండలో గోడకూలి, ఒకరి పరిస్థితి విషమం. నిజాం సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతు. మేడిగడ్డకు 385,100 క్యూసెక్ల ఇన్ఫ్లో. శ్రీరామ్ సాగర్ కు 172,000 క్యూసెక్లు. ఆల్మట్టి తుంగభద్ర ప్రాజెక్టులకు భారీ వరద. 12 లేదా 13న మరో అల్పపీడనం. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్. మరో 2 రోజులు వారలు. హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న చెప్పినటువంటి మాట. మరొక 2 రోజులు వర్షాలు భారీగా పడబోతున్నాయంట, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. కేసీఆర్ ఆదుకుంటాడు, మా మంత్రి వస్తాయి, ఇవన్నీ వస్తే వాళ్ళే ఇప్పుడు యానో భారీగా వరదలు వస్తున్నాయి ఇక్కడ. నీదానా ఒక్క నిమిషం ఇది వరదలు ఇగో మన కేసీఆర్ అద్భుతమైనటువంటి 4 లేన్ రోడ్స్, ఆల్మోస్ట్ లండన్ న్యూయార్క్ నగరాలలో ఉండే మాడల్లో ఒక కరీంనగర్ ను ఒక టూరిజం ప్యాకేజ్, అద్భుతమైన టూరిజం ప్యాకేజ్. విద్యార్థులు బృందావన్ గార్డెన్ ఏ విధంగా మైసూర్ లో ఉందో ఆ గార్డెన్ ఇక్కడ రిపీట్ చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి పార్కు, కరీంనగర్ పట్టణం కానీ కరీంనగర్ పరిసర ప్రాంతాల పట్టణాలు కానీ, ప్రజలు రావడానికి, వీకెండ్స్ పోవడానికి, ఈవినింగ్స్ పోవడానికి, పిల్లలతో పోవడానికి, ఎట్లా తయారవుతుందో ఏం తయారవుతుందో ఎంత అద్భుతంగా ఉండదో. దీని రోడ్స్, దీని పరిస్థితి అసలు అంత ఎవరు ఊహించలేనటువంటి. ఓడిపోతే నష్టం ఏం లేదంటుండు. అయితే ఇంకొక ఆయన, ఇగో సిరిమర్తి లింగయ్య ఒక వ్యాపారిని బెదిరిస్తున్నటువంటి ఆడియో ఉంది, అది పెద్దగా ఉంది. ఇప్పుడు తర్వాత చూద్దాం దాని కథ. కానీ ఇగో ఇదే కదా, ఇది ముంబైలో వరదలు చూడ ఎట్లా ఉన్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా కదా ముంబైలో. వర్షాలు ఇప్పుడు ముంబై కాదు, తెలంగాణ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు ఇట్లే పడనంటే ఇంకా వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్, ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ప్లీనరీ మొత్తం ఆత్మస్థుతి పరనిందే. ప్రజలను ఏమార్చేందుకు ఎత్తుగడ, మీడియాపై పదే పదే అభండాలు, ప్రతిపక్షాల నేతలపై దూషణలు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ విజయలక్ష్మి. ఈ ఎక్కడి నుంచి ఏమున్నది మనం, మా మా కేసీఆర్ ఆనందం కోసం మీరు ఏమైనా చేయొచ్చు. ఇక కాకి ముసుగులో కామ పిశాచి, మహిళపై మారేడుపల్లి ఇన్స్పెక్టర్ అత్యాచార ఆరోపణ. కనతపై తుపాకీ పెట్టి బెదిరించి రాత్రి వేళ ఘాతుకం. పోలీస్ స్టేషన్లో శనివారం వివాహిత ఫిర్యాదు. క్రెడిట్ కార్డు మోసం కేసు నిందితుడి భార్యపై సిఐ కన్ను. 3 ఏళ్లుగా వేధింపులు, భర్త లేడని గుర్తించి ఇంట్లోకి తలుపు తోసుకొచ్చి సిఐని చిత్కబాదిన మహిళ భర్త. తుపాకీతో భర్తను కొట్టిన పోలీస్ అధికారి, చెబితే చంపేస్తానని 5 గంటల పాటు వేధింపులు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరాతకం ఆలస్యంగా వెలుగులోకి. పరారీలో సిఐ సస్పెండ్ చేసిన కమిషనర్ సివి ఆనంద్ కనీసం ఎన్కౌంటర్ కాకుండా ఫస్ట్ అరెస్ట్ చేయరి. సస్పెండ్ అంటే అయిపోయిందని ఫస్ట్ వన్ అరెంజ్ చేయరి. అరెంజ్ చేస్తే అయిపోయా విన్ని, లేవి ఇంకో దోస్తు ఉంటాడు వాడు కూడా దాచిపెట్టి ఎంక్వైరీ చేయరి. ఇది హైదరాబాద్ మారెడ్పల్లి టానా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ కోరుట్ల నాగేశ్వరరావు
తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురంకు చెందిన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తనను తన భర్తను రివాల్వర్తో బెదిరించాడని వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులోని తీవ్రత ఆధారంగా ఇన్స్పెక్టర్పై అత్యాచారం హత్యాయత్నం ఆరోపణ కేసులను పోలీస్ శాఖ నమోదు చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ కోరుట్ల నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇది రెడిసన్ బ్లూ అనేటువంటి పబ్ పైన దాడి చేసిండ్రు చూడు, టాస్క్ ఫోర్స్ ఇక వీడే అప్పుడు వీడే దాడి చేసి పబ్బులో ఉన్న ప్రజలందరినీ పక్కకు తలిపించి పక్కకు మొత్తం ఏది అలా విఐపి పిల్లల్ని పక్కకు తలిపించి అలా నలుగురిని అరెస్ట్ చేసినట్టు చూపించును. అందులో మింగిండట మొన్న 63 మంది పైన దొంగ కేసులు పెట్టి అందులో పైసలు కొట్టేసిండు. ఇక ఈ పైసలు అన్నిటితో ఫామ్ హౌస్ కానీ ఆ ఫామ్ హౌస్ కాడ ఇలా భార్య భర్తలను బంధించే కార్యక్రమం పెట్టి దొరికిపోయిండు. ఇప్పుడు పరారిలో ఉండట వీడు ఎక్కడున్నా పట్టుకొచ్చిస్తే పారితోషికం ఇస్తామని ప్రకటించారు. గట్ట చేయరిగా ఇదిట్లుంటే ఇక పోడు సమస్య తీర్చరు, రెవెన్యూ భూములు పంచరు, ఆచరణలోకి రాని సీఎం కేసీఆర్ అని కేసీఆర్ మాటలు ఆచరణలోకి వస్తాయనడానా? ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకపోతే ఏంది ఇది? పోడు భూములకు బదులుగా రెవెన్యూ భూములు ఇస్తానన్న సీఎం, ఆ దిశగా ప్రయత్నాలు చేయని ప్రభుత్వం, తీవ్రమవుతున్న పోడు వివాదం, గిరిజనులు అటవీ సిబ్బంది మధ్య ఘర్షణ, కోయపోచగూడలో మళ్ళీ ఆదివాసీల గుడిసెలేసిరట, పట్టాలు ఇస్తామని గుడిసెలు పీకేస్తారా? కేసీఆర్ పత్రానికి ఇదే సంకేతం అని చెప్పి షర్మిల అంటున్నటువంటి మాట అమ్మా మంచిది. ఆదివాసీల కేసీఆర్ సర్కార్ ద్రోహం, పట్టాలు ఇవ్వకుండా మాట తప్పిందని చెప్పి రాహుల్ గాంధీ ట్వీట్. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ద్రోహం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అర్హులైన ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. మంచిర్యాల జిల్లాలోని కోయపోచగూడలో ఆదివాసీలను అరెస్ట్ చేయడానికి తప్పుపట్టారు. తమ ఆ భూ హక్కులను పరిరక్షించుకోవడానికి పోరాటం చేస్తున్న ఆదివాసీలు, ముఖ్యంగా మహిళలపై దాడి అమానుషమని శనివారం ఫేస్బుక్లో పేర్కొన్నారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పడింది. అందులో ఆదివాసీల హక్కుల పరిరక్షణ ముఖ్యమైన అంశం. ఆదివాసీల గొంతును అణచివేసేందుకు బలగాలను దుర్వినియోగం చేయడం తెలంగాణ ఆకాంక్షలకు అవమానమని రాహుల్ పేర్కొన్నారు. జల్ జంగిల్ జమీన్ పరిరక్షణ కోసం చేస్తున్న పోరులో ఆదివాసీల కండగా ఉంటామన్నారు. ఆదివాసీల గురించి తాజమట్ట పాట వస్తుంది. కాలి దొంగ మాట లేఖ నంబర్ చోర్ అసెంబ్లీలో చెప్పిండు. అసెంబ్లీలో జూలై 2019లో చెప్పిన మాట నేనే పోతా అధ్యక్ష, నేనే కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా, అది నోరా సెప్టిక్ ట్యాంకా మోరా ఏమంటారు దాన్ని? మనిషి మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు, మనిషికో మాట కేసీఆర్కో దెబ్బ అనే కాడికి వచ్చింది కథ. ఆలస్యమైన అమృతమే, రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు, చెరువులు జలాశయాల్లోకి వరద, వానాకాలం సాగు ఇక బేఫికర్, పంటల సాగులో మరింత వేగం, సాగుపై రైతుకు భరోసా, ఇప్పటికే 46.80 లక్షల ఎకరాల్లో పంటలు వేసినట, ఆలస్యమైన అమృతమైన అని చెప్పి ఒక వార్త. రెవెన్యూ సదస్సులు వాయిదా, బాతాల పోసేటి తాగి పండి దిగక వాయిదేసిండు. ఈయన రెవెన్యూ సదస్సులు పెట్టినా దానికనే మళ్ళీ ఏమన్నా ఉంటే మింగుడే కేసీఆర్ రెవెన్యూ నువ్వు నెలకింత జీతం ఇస్తాం ఏం చెప్తాం మరి? అంతే ఎత్తు పొడుగు మనిషి మంచం నిండు కానీ ఎందుకు పనికిరాడు అన్నట్టుగా నువ్వు గసంటోనికి తయారైనవు. సాత్తం పెద్ద జీతగాడు ఎక్కువ జీతం తీసుకుంటా.